ప్రభాక్ రెడ్డి నటిస్తాడు. అయ్యా నీ నటనలన్నీ సాగవు అయిపోయింది, ఎందుకు చెప్తున్నా అంటే ఈ కమిషనర్ వాళ్ళతో కొల్లీడ్ అయినాడని. తాడుపత్రిలో ఉండే ప్రతి అధికారి పైన అతను హైకోర్టుకు పోయినాడు, ప్రతి ఒక్కరిపైన పిటిషన్ వేసినాడు. ఏం మున్సిపల్ కమిషనర్ మీద ఏంటికేలే, మున్సిపల్ కమిషనర్ నా మాట ఇంటంటే వేసిందు, నా మాట వినడం లేదు కాబట్టి శాంట్రీని నెగ్లెక్ట్ చేస్తున్నాడు కాబట్టి డీజిల్ కూడాక 4 నెలల తర్వాత అయ్యను భంగపోయినా కూడా పోయకపోతే రామకృష్ణాడిని పిలిచి మీ మొబైల్ ట్యాంక్ ఉంది కదా డీజిల్ పట్టేయంటే పడితే 30 లక్షలు 40 లక్షలు అప్పులు ఉంటే ఈ బుద్ధుడికి 25 లక్షలు ఉంది, 2 సార్లు మానుకుంటే నేనే డబ్బు కట్టి మళ్ళీ బిల్లు వచ్చినాక ఇప్పించిన. ఏంటికి కానీ అప్పు ఉంటే ఏ మున్సిపల్ కమిషనర్కి తెలుదా లేకపోతే ప్రభాకర్ రెడ్డికి తెలుదా? ఒకరిని బెదిరించి డీజిల్ పట్టినప్పుడు మిగతా వాళ్ళతో డీజిల్ పట్టిళ్ళు అనేది చైర్మన్కి బాధ్యత లేదా? తాడిపత్రి మున్సిపాలిటీలో ఉండేటువంటి ప్రజలు కూడా ఆలోచన చేయాల, ఏమయ్యా చైర్మన్ అతనని ఏడన్నా డ్రైనేజ్ మునిగిపోతే ఎమ్మెల్యేకి ఫోన్ చేస్తారు, శాంట్రీ ట్రాక్టర్ రాకపోతే ప్రజలు ఎమ్మెల్యేకి ఫోన్ చేస్తారు. అంటే తాడిపత్రిలో మున్సిపల్ చైర్మన్ లేడనేదే వాళ్ళ భావన. ఉండింటే ఏంటి కానీ ఆయనకి చేయరు, నీళ్లు రాకపోయినా నాకే చేస్తారు. ఈ పరిస్థితులలో ఈరోజు హైదరాబాద్ క్రియేట్ చేస్తారు కొంతమంది మా పార్టీ నుండి, ఒత్తాస పలుకుతుంటారు టీఎంఎల్ కాడ ఉండేది మున్సిపల్ ఆఫీసులలో ఉండేది. సిగ్గు చరణము ఉంటే మీరు ఈ జెండా కింద బతకము మేము ఇంకో జెండా కింద బతుకుతాము అనే తట్టుకుంటే, మీ సిగ్గు చరణం ఉంటే బస్సులు దుడుచుకుంటే వాడిని ఇంటికాడ బతకండి. ఇండైరెక్ట్గా మాట్లాడేది ఇండైరెక్ట్గా చేసేది ఇదేం లేదు, జయాపజయాలు ఓటమిలు ఇవి సహజంగా జరుగుతుంటాయి. నేను ఎవడంటే వాడు ఏందో మాట్లాడాడని పిలిచి నేను మాట్లాడేవాడిని కాదు, మీ చాటాకు చెప్పులకు నేను భయపడేవాడిని కాదు. నేను ఏ చికెన్ షాప్ కాడో లెక్క ఎగరగొట్టలే, ఏ చికెన్ షాప్లో నేను డబ్బులు తీసుకోలే, ఏ వ్యాపారస్తులతో నేను డబ్బులు తీసుకోలే, ఏ టీ అంగడి కాడ టీ దాగి నేను ఎత్తుగొట్టలే. అయ్యా ఎగరగొట్టే వాళ్ళు ఎత్తుపెట్టే వాళ్ళు అంతా కూడా ముఠాలో ఉన్నారు, ఆ ముఠానే ఈ ముఠ. ఆలీబాబా 40 దొంగలు ఉంటారన్నారు కానీ అయ్యా ఆలీబాబా 40 దొంగలని అప్పుడు ఉండారేమో కానీ లెక్కాచారానికి ఈడ పెద్ద ముఠా ఉంది. నా దగ్గర అందరు ఉన్నారు, మంచోళ్ళు చెడ్డోళ్ళు అందరు ఉన్నారు, దొంగలు మాత్రం లేరు నా దగ్గర. దానికి నేను సంతోషిస్తాడా? ఏంటికైతే అందరికన్నా పెద్ద దొంగ చైర్మన్, ఇంకా వాడిని మించిన దొంగ లేడు కాబట్టి అంతకన్నా ఎక్కువ ఉండింటే నేను చీర తీసింది మేము, ఎవడన్నా ఉన్నా కూడా అంతకన్నా తక్కువే, అందువల్ల నేను చీర తీసే కూడా నా మనసు ఒప్పడంలే. అందరికన్నా వానికి అతనికన్నా చైర్మన్ కన్నా పెద్ద దొంగ ఎవరన్నా దొరికితే నేను చీర తీస్తాను. ఏంటంటే వాని అనుభవాలు కూడా తెలుసుకోవాలి కదా, అతనితో నేను అనుభవాలు తెలుసుకునేకి అతనితో నేను కలిసి తిరగలేను కాబట్టి, అతనితో కలిసి మాట్లాడలేను కాబట్టి అతని అనుభవాలు నాకు తెలియదు. అందువలన నేను ఇప్పుడు కూడా చెప్తాడా ఛాలెంజ్ చేసి చెప్తాడా, అతను ఎప్పుడైనా కానీ ఈ సబ్జెక్ట్ పైన డీజిల్ పైన కానీ అధికారుల పైన కానీ అతని చర్చకు ఎప్పుడు వచ్చినా కూడాక అతని ఇంటి దగ్గరకైనా కానీ రమ్మంటే కూడా నేను అతని ఇంటి గేట్ కాడ కుర్చీ చేసుకొని కూర్చుంటా, అతన్ని కూర్చోమ్మను ప్రెస్కు రెడీగా ఉన్నామను ప్రెస్లను పెట్టుకోమను మాట్లాడం. సిగ్గుండలా ప్రజలు నమ్ముతారని ఓటికి 10 సార్లు చెప్పుకుంటా, చెప్పిన అబద్ధాన్నే చెప్పుకుంటా. అంటే వాళ్ళ పార్టీ అధినేతే అబద్ధాలు చెప్పి 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 ప్రజలు నమ్మిస్తా అంటాడు. ఆ విధంగా ఇతను కూడా తయారైనాడు, అబద్ధాలు చెప్పి చెప్పి చెప్పి. వాళ్ళకంటే అతనికంటే ఇంత జ్ఞానం లేదు. ఈ ఎమ్మడితో పోయే వాళ్ళు కూడా అతను ఏది చెప్తే అది ఏమన్నంటే ఎమ్మెల్యేకి చదువు రాదు ఏమి కాదని, చదువు వచ్చే దొంగతనాలు ఎట్లా చేయాలా, దోపిడీలు ఎట్లా చేయాలా, నిజాన్ని అబద్ధం ఎట్లా చేయాలా అనేది నేర్పిస్తాడు.